నెల్లూరు జిల్లా బోగోలు మండలం గంగతిప్ప శివారు ప్రాంతంలో కోడి పందాల స్థావరాలపై కేవీ మహేశ్వర్ రెడ్డి మరియు కావలి రూరల్ సిఐ అకేశ్వరరావు తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగ రోజున పురస్కరించుకుని కోడి పందాలు నిర్వహిస్తున్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై మెరుపు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 18 కోళ్లు, 13 కార్లు, ఒక ఆటో, ఒక బైక్ మరియు 72,600 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇక్కడికి విజయవాడ, గుంటూరు, తెనాలి పరిసర ప్రాంతాల నుంచి వచ్చి కోడి పందాలపై బెట్టింగ్ కాస్తూ ఉంటారని, వారికి అందిన సమాచారం మేరకు దాడి చేయగా దొరికిన వాటిని సీజ్ చేశామని ట్రైనీ ఐపీఎస్ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. వీరితో పాటు కావలి రూరల్ సిఐ అక్కేశ్వరరావు, జలదంకి ఎస్ఐ వెంకట్రావు, కావలి రూరల్ ఎస్ఐ వీరప్రతాప్ యాదవ్, బిట్రగుంట ఎస్ఐ సెట్టిపల్లి సుమన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బేసిస్ తోటి నేను రైడ్కి వెళ్ళాము మా టీమ్ తోటి. సుమన్ గారు, సిఐ అకేశ్వరరావు గారు అండ్ ప్రతాప్ గారితో కలిసి, ఇంకా మిగిలిన సిబ్బందితో కలిసి, సో అక్కడ మాకు ఈ కాక్ ఫైట్స్, కోడి పందాలు జరుగుతున్నాయి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అక్కడికి వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ 22 మంది పర్సన్స్ దొరికారు అండ్ 13 కార్లు, ఒక బైక్, ఒక ఆటో, 18 కోళ్ళు అండ్ 72,600 రూపీస్ క్యాష్ జరిగింది దొరికింది. సో వీళ్ళని ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి దీని మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరన్నది ట్రేస్అవుట్ చేయడం జరుగుతుంది.